ఈ వీడియోలో మనం స్విచ్ యాక్టివిటీ గురించి చూద్దాం. సో మనకి ఇఫ్ యాక్టివిటీ ఏ విధంగా యూజ్ అవుతుందో, అంటే ఇఫ్ కండిషనల్ యాక్టివిటీస్ అన్నమాట. మనకి ఇఫ్ అనేది కండిషనల్, అలాగే స్విచ్ కూడా ఒక కండిషనల్ యాక్టివిటీ. సో కండిషనల్ స్విచ్ కండిషనల్ యాక్టివిటీ గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ డెవలప్ చేసి స్విచ్ యాక్టివిటీ యూజ్ చేసి చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ స్విచ్ యొక్క సింటాక్స్ చూడండి నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఒక వేరియబుల్ని అసైన్ ఇనిషియలైజ్ చేసుకున్నాము, డాలర్ మంత్ ఈక్వల్స్ టు డేట్ ఆఫ్ ఎర్న్ అని, అంటే మంత్లోకి వచ్చి డేట్ ఆఫ్ డేట్ వచ్చి సేవ్ అవుతుంది. సో ఇది మర్చిపోండి మీరు. ఫస్ట్ సపోజ్ ఇక్కడ మంత్లో మంత్ ఈక్వల్స్ టు 1 అని ఇక్కడ ఫస్ట్గా ఇనిషియలైజ్ చేశాను. స్విచ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఇలాగ ఉంటుంది స్విచ్. సో ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ పారాంథసిస్లో ఫాలో చేస్తాం. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. ఇందులో కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6 ఇలా కేసెస్ అన్నీ రాస్తాం. తర్వాత డిఫాల్ట్ అని చెప్పి ఒక కీవర్డ్ ఉంటుంది, డిఫాల్ట్ కీవర్డ్ కూడా రాస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి మంత్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చినప్పుడు మనకి ఈ స్విచ్ స్టేట్మెంట్లో కేస్ 1 అంటే 1 మ్యాచ్ అయింది కాబట్టి మనకి దిస్ మంత్ ఈజ్ జనవరి అని వస్తుంది. అలాగే మంత్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చారు అనుకో, 3 దగ్గర దిస్ మంత్ ఈజ్ మంత్ మార్చ్ అని చెప్పి మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనం ఒక రోబోట్ని క్రియేట్ చేయాలి. రోబోట్కి ఒక 1 అని ఇచ్చినప్పుడు, మనం రోబోట్ని రన్ చేసినప్పుడు మనకి జనవరి అని డిస్ప్లే కావాలి. అలాగే ఇన్పుట్గా ఒక 5 ఇచ్చామనుకోండి, అప్పుడు జనవరి వచ్చి ఏప్రిల్ మే అని చెప్పి డిస్ప్లే కావాలి ఓకే మెసేజ్ బాక్స్లో. సో ఆ రోబోట్ని ఏ విధంగా డిఫైన్ చేద్దామో చూద్దాం. ఓకే ఫస్ట్ ఇనిషియల్గా నేను ఒక సీక్వెన్స్ యాక్టివిటీని డ్రా చేసుకున్నాను. ఫస్ట్ ఇనిషియల్గా ఒక వేరియబుల్ని మనం అసైన్ చేసుకోవాలి కాబట్టి అసైన్ యాక్టివిటీ యూజ్ చేస్తున్నాను. ఓకే ఏఎస్ఎస్ఐ అసైన్ యాక్టివిటీ, అసైన్ యాక్టివిటీలో ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. కంట్రోల్ క్రియే లేకపోతే రైట్ క్లిక్ చేసి, లేకపోతే ఇక్కడ వేరియబుల్స్ నుంచి మీరు వేరియబుల్ని క్రియేట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మంత్ ఎన్ఓ అని చెప్పి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో మంత్ ఎన్ఓకి ఇనిషియలైజేషన్ 1 చేశాను. ఇక్కడ చూడండి వేరియబుల్స్లో చూసుకున్నట్టయితే మనకి జనరిక్ వాల్యూ అని చెప్పి సేవ్ అయింది కదా, జనరిక్ వాల్యూ నుంచి ఇంటి 32లోకి మార్చాను. ఓకే ఇప్పుడు మనం స్విచ్ యాక్టివిటీ గురించి చూద్దాం. స్విచ్ SWIT CH స్విచ్ అనేది మనకి వర్క్ ఫ్లోలో, వేరియబుల్లో వర్క్ ఫ్లోలో కంట్రోల్లో నా స్విచ్ యాక్టివిటీ ఉంది. స్విచ్ యాక్టివిటీని తీసుకొచ్చి సీక్వెన్స్లోకి డ్రాగ్ చేశాను. మీరు కావాలనుకుంటే దీనికి సంబంధించిన హెల్ప్ డాక్యుమెంట్ తీసుకోండి. హెల్ప్ డాక్యుమెంట్ తీసుకుని స్విచ్ గురించి కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. రైట్ ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది, సేవ్ చేద్దాము. రైట్ ఇక్కడ ఎంటర్ ఏ బీబీ ఎక్స్ప్రెషన్, అంటే ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఇక్కడ చూడండి సింటాక్స్లో మనం ఏం రాస్తున్నాము, ఇక్కడ స్విచ్ డాలర్ మంత్ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో, ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో అది పాస్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మన ఎక్స్ప్రెషన్ దగ్గర వేరియబుల్ నెంబర్ ఆ మంత్ నేమ్ నంబర్ అని చెప్పి పాస్ చేశాను. ఓకే ఎర్రర్స్ అన్ని మినిమైజ్ అయిపోయినాయి. డిఫాల్ట్గా ఏంటంటే టోహల్ ఇక్కడ మనం ఏ 15 or 16 ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏమైనా మెసేజ్ డిస్ప్లే కావాలి, బై ఎంటర్ వ్యాలిడ్ దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ మంత్ నెంబర్ అని చెప్పి మనకి మెసేజ్ బాక్స్ డిస్ప్లే కావాలి. అందుకని మెసేజ్ బాక్స్ తీసుకుని నాట్ ఏ వ్యాలిడ్ మంత్ నెంబర్ అని చెప్పి రాశాను. తర్వాత ఇక్కడ చూడండి యాడ్ న్యూ కేస్. ఇప్పుడు కేస్ అనేది 1 అయితే, ఓకే ఇక్కడ మంత్ నెంబర్లో 1 అయినట్టయితే మనం ఏం చేయాలో చూద్దాం. ఇక్కడికి ఒక మెసేజ్ బాక్స్ని టచ్ చేస్తున్నాను. మెసేజ్ బ్యాగ్ కానీ, లాగ్ మెసేజ్ కానీ, రైట్ లైన్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. ఓకే ఇది JA MU EA RY జనవరి అలా కేసెస్ అన్ని డిఫైన్ చేసుకోండి. కేస్ 2 కేస్ 3 కేస్ 4 కేస్ 2 ఫిబ్రవరి. అలా ఫైనల్గా నేను కేస్ 12ని మెన్షన్ చేస్తున్నాను. కేస్ 12 మెసేజ్ బాక్స్ డిసెంబర్. ఓకే సేవ్ అండ్ రన్. అప్పుడు మనకి మెసేజ్ బాక్స్లో రోబోట్ రన్ అయ్యి మెసేజ్ బాక్స్లో ఏం డిస్ప్లే అవుతుంది, జనవరి అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఓకే
ఇక్కడ నేను మంత్ నేమ్ 30 ఇచ్చాను, మంత్ నెంబర్ 13 ఇచ్చాను. 13 ఇస్తే మనకి ఏం రావాలి? నాట్ ఏ వ్యాలిడ్ మంత్ నెంబర్. ఓకే, సో ఈ కేసెస్ అన్ని మీరు డిఫైన్ చేసుకోవాలి. కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6. సో ఇక్కడ కేస్ 2 మంత్ నెంబర్ 12 అని ఇచ్చి రన్ చేస్తున్నాను. రన్ చేస్తే మనకి టీఈసీ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా స్విచ్ స్టేట్మెంట్ని వాడతాము. స్విచ్ స్టేట్మెంట్ని బాగా ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ మీ ఓన్గా ఆలోచించి స్విచ్ స్టేట్మెంట్ మీద, స్విచ్ యాక్టివిటీ మీద రెండు మూడు ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.